హాయ్ అండి, వెల్కమ్ టు శ్రావణ్స్ కిచెన్. నా పేరు శ్రావణి. ఈరోజు నాటుకోడి కూర చాలా ఈజీగా సింపుల్గా అయ్యే కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా రెండు నాటుకోళ్ళు తీసుకొని వాటిని కట్టెల పొయ్యి మీద కాల్చాడు మా నాన్న. కాల్చిన తర్వాత వాటికి పసుపు రాశారు. రాసిన తర్వాత మేము ముందుగానే కడిగేసుకొని తర్వాత చికెన్ని ముక్కలుగా కట్ చేసుకున్నాము. ఎందుకనంటే కట్ చేసిన తర్వాత కాల్చిన స్నోకి ఫ్లేవర్ అంతా పోతుందని ముందే కట్ చేసి పెట్టుకున్నాం ముక్కలు. కట్ చేసిన ముక్కలు ఇన్ని వచ్చినాయి మాకు, రెండు కోళ్ళు కాబట్టి. వీటిలో నేను సగం ముక్కలు పక్కన పెట్టుకున్నాను. వేరే కళాయి తీసుకొని దాంట్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 కప్పు ఆనియన్స్ ముక్కలు, కొంచెం పచ్చిమిర్చిలు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకోవాలి. ఇవి మా అమ్మ వాళ్ళు పెంచుకున్న నాటుకోళ్ళు అండి ఇవి, అందుకనే మేము లావుగా ఉన్నాయని లెగ్ పీసెస్ కొంచెం 2 తీసుకున్నాను నేను. దీనిలో చికెన్ అంతా యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఆయిల్ అంతా చికెన్ ముక్కలకి పట్టే వరకు కలుపుకోవాలి. నేను హాఫ్ చికెన్ తీసుకున్నాను, మిగతా సగము నాటుకోడి బిర్యానీ కోసమని సపరేట్గా పక్కన పెట్టుకున్నాను. కలిపిన తర్వాత దీనిలో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం పసుపు, ఈ ముక్కలన్నిటికీ పసుపు ఉప్పు పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకోవాలి. మూత పెట్టి 15 నిమిషాల వరకు హై ఫ్లేమ్ మీద ఉడికించి ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు, ఉప్పు వేసాం కదండి దీనిలో వాటర్ అంతా, చికెన్లో ఉన్న వాటర్ అంతా వస్తుంది, ఆ వాటర్ అంతా పోయే వరకు, ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేయాలి. ఫ్రై చేస్తే చూసారు కదా 15 నిమిషాల తర్వాత ఆయిల్ అంతా బయటకు వచ్చింది. దానిలో 4 టేబుల్ స్పూన్ గుంటూరు చిల్లీ పౌడర్ వేసుకున్నాం మేము. మా అమ్మ వాళ్ళు కొంచెం కారం ఎక్కువ తింటారు, నాటుకోడి కూర అంటే కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, అందుకే కారం ఎక్కువ తీసుకున్నాను నేను. చూసారు కదా ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్ కాదు. కారం వేసుకున్న తర్వాత ముక్కలంతటికీ కారం బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. నాకు దీనిలో కళాయిలో కాబట్టి 1/2 లీటర్ వరకు వాటర్ పట్టింది. మీరు కుక్కర్లో కానీ చేసుకున్నట్టుగా అయితే గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. గ్లాస్ వాటర్ వేసి ఇది చికెన్ ఇన 3/4 కేజీ ఉందండి, 1/2 కేజీ పైన ఉంది. మీరు ఇంత చికెన్ తీసుకున్నట్టుగా అయితే మీరు 1 గ్లాస్ వాటర్ వేసి కుక్కర్లో 7 విజిల్స్ వరకు వస్తే చాలు, చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది. నేను కడాయిలో ఎందుకు తీసుకున్నానంటే కొంచెం బిర్యానీలోకి గ్రేవీలా కావాలనేసి నేను కడాయిలో వండుతున్నాను. కారం అంతా చికెన్ పీసెస్ పట్టింది కదండి, దీనిలో ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. కొంచెం ఎక్కువ నీళ్ళు వేస్తే, ఇది నాటుకోడి ఇంట్లోది కాబట్టి చాలా గట్టిగా ఉంటుంది, అందుకనే కొంచెం నీళ్ళు ఎక్కువ వేస్తున్నాను నేను. మనం డైలీ వాడుకునే చికెన్కి ఇంత వాటర్ అవసరం లేదు. చికెన్ ముక్కలన్నీ ములిగే వరకు నేను వాటర్ తీసుకున్నాను.
దీని పైన ప్లేట్ పెట్టుకొని 20 మినిట్స్ అంటే మీడియం టు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఈలోపు నేను చికెన్ లోకి మసాలా కోసం మిక్సీ జార్ లో నేను లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, అనాస పువ్వు, అల్లం, వెల్లుల్లి, ఎండు కొబ్బరి మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. చూసారు కదా, హాఫ్ బాయిల్ అయ్యింది, కొంచెం సెమీ సాఫ్ట్ అయ్యింది చికెన్ అనేది. దీనిలో ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ముద్దని వేసుకోవాలి. వేసుకొని బాగా ముక్కలంతటికి పట్టేలాగా కలుపుకోవాలి. ఈ ముక్కలన్నీ బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 10 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించాలి. నాటుకోడి అనేది కొంచెం ఎక్కువగా ఉడికించాలి. నాటుకోడి కర్రీ అనేది చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది ఉడకడానికి. నార్మల్ కర్రీకి అయితే ఎక్కువ టైం తీసుకోదు, ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదు దానికి. చూసారు కదా, నాటుకోడి కూర రెడీ అయిపోయింది. దీనికి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకున్నాను నేను, అంతే. ఇలాగ దింపుకోవాలండి. కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉంటేనే నాటుకోడి కూర చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, నాటుకోడి కూర రెడీ అయిపోయింది. వేరొక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను నేను. నా వీడియో కానీ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.